మనం సాధారణంగా గ్రామాలలో చెరువులను చూస్తూ ఉంటాం కానీ చెరువు నడిబొడ్డునే నీటి బావిని ఏర్పాటు చేసినటువంటి వైనం ఇది మన ఒంగోలు మండలం వెంగముక్కపాలెం గ్రామంలో మనం అటువంటి అరుదైన దృశ్యాన్ని మనం చూడవచ్చు చెరువు ఎండిపోయిన సమయంలో ఆయొక్క నీటి తోడు బావి నుంచి నీటిని ప్రజలందరూ తోడుకొని వారి యొక్క దాహార్తిని తీర్చుకునేటటువంటి అవసరాన్ని గుర్తించినటువంటి నాటి పూర్వీకులు చెరువు నడిబొడ్డున బావిని ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో ఇంతటి ప్రత్యేకత సంతరించుకున్న చెరువులోని బావిపై న్యూస్ 18 స్పెషల్ ఫోకస్ ప్రజలు అధికంగా తాగునీటి అవసరాల కోసం తోడు బావులను గిలక బావులను ఆశ్రయించేవారు ఆ బావుల వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకునేవారు ప్రస్తుతం అందుకు భిన్నంగా కాలం మారింది ఇంటింటికి నీటి కుళాయిలు సైతం వచ్చిన పరిస్థితి కాగా సాధారణంగా ఈ నీటి బావులు గ్రామాల మధ్యన ఉండటం మనం చూస్తూ ఉంటాం కానీ ఈ గ్రామంలో మాత్రం చెరువు నడి బొడ్డున నీటి బావిని ఏర్పాటు చేయడం ప్రత్యేకతను సంతరించుకుంది అసలు చెరువు మధ్యలో బావి ఉండటం ఆ బావి నీరు సైతం ప్రజలు మొన్నటి వరకు ఉపయోగించడం సైతం ఓ విశేషం ఇంతటి అరుదైన దృశ్యం చూడాలంటే ఒంగోలు మండలంలోని వెంగముక్కపాలెం గ్రామానికి వెళ్లాల్సిందే మా పేరు ఏడుకొండలు మా ఊరు వెంగముక్కపాలెం మా ఊరు ఉన్న బావి మా ఊరు అందరికి మంచి నీళ్ళకి పూర్వంలో అందరికి ఉపయోగపడేది ఇప్పుడు పాడిపడిపోయి ఆగిపోయింది మాకు ఇంత ముందు అంతా బాగానే సౌకర్యం సాగింది ఒంగోలు మండలం వెంగముక్కపాలెం గ్రామంలో నివాస గృహాల మధ్యనే చెరువు ఉంది చుట్టూ చెట్ల పచ్చదనంతో ఈ చెరువు పచ్చని హరివిల్లులా ప్రజలను ఇట్టే ఆకర్షిస్తోంది అయితే ఎక్కడా లేని విధంగా గ్రామంలోని చెరువు మధ్యలో గిలకబావి ఉండటం ఇక్కడ విశేషం గ్రామస్తుల కథనం మేరకు వందల సంవత్సరాల క్రితం చెరువులో ఈ గిలకబావిని పూర్వీకులు ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పుడైనా చెరువు ఎండిపోయిన సమయంలో ఆ బావిలో ఊట ద్వారా నీరు నిల్వ ఉంటుందట అప్పుడు ప్రజలు పూర్వం తాగునీటి అవసరాల కోసం బావిలోని నీటిని తెచ్చుకునేవారు కాలం మారిన అనంతరం అదే బావి నీరు సాగునీరుకు ఉపయోగపడుతోందని గ్రామస్తులు తెలుపుతున్నారు మాది వెంగముక్కపాలెం గ్రామం నా పేరు పి బ్రహ్మయ్య మా గ్రామంలోని చెరువు పూర్వకాలం నుంచి వాడుకలో ఉన్నది దాని మధ్యలో ఉన్న బావి చెరువు ఎండిపోయిన ప్రతిసారి గ్రామాన్ని దాహార్తి తీరుస్తూ గ్రామానికి చాలా అవసరంగా ఉపయోగపడుతుంది అది ఎప్పటి నుంచి ఉందో మాకైతే తెలియదు ఇంచుమించు బ్రిటిష్ కాలం నుంచి ఉన్నదని అంచనా అంటే గ్రామంలోని ప్రజల దాహార్తికి నాటి పూర్వీకులు చెరువు మధ్యలో బావిని ఏర్పాటు చేయడం ప్రత్యేకతను సంతరించుకుందనే చెప్పవచ్చు ఏది ఏమైనా నాటి పూర్వీకులు భవిష్యత్తు కాలాన్ని దృష్టిలో ఉంచుకొని తమ గ్రామంలోని ప్రజల కోసం చెరువు మధ్యలో ఊట బావిని ఏర్పాటు చేశారని ఇక్కడ గ్రామస్తులు తెలుపుతారు అంతేకాదు ఏ గ్రామంలో లేని విధంగా చెరువు మధ్యలో బావి ఉండటం తమ గ్రామ ప్రత్యేకతగా సైతం ఇక్కడ వారు తెలుపుతారు కాగా గ్రామానికి చెందిన నాటి పూర్వీకులు ముందస్తు జాగ్రత్తగా వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన చెరువులోని బావి ప్రస్తుతం చెరువులో నీరు ఉండటంతో మధ్యలో ఓ దీవిలా కనిపిస్తున్న దృశ్యం అందరినీ ఆకట్టుకుంటోంది